విశాఖ జిల్లా అనకాపల్లి ఉత్తరాంధ్ర ఎలవేలుపు అయిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం అశ్లేష నక్షత్రం సందర్భంగా ఋత్విక్కులు జాడ జగదీష్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఝాన్సీ దంపతులు 10,000 పసుపు కొమ్ముల ఆలయానికి బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహక అధికారి బుద్ధ లక్ష్మీనాగేష్ మీడియాతో మాట్లాడుతూ భక్తులు సమర్పించిన పసుపు కొమ్ములతో కలిపి మొత్తం 3,00,000 పసుపు కొమ్ములతో శ్రీ గాయత్రి శక్తి యంత్రం అర్చన అనంతరం శ్రీ మహాలక్ష్మి హోమం ఆలయంలో ఘనంగా నిర్వహించామన్నారు. दंपत 10,000 पशु कोम्मल तो मोदी
నిన్నొక్కరోజు అనూహ్యంగా 2 లక్షలు భయపెట్టి పసుపులు వచ్చి సుమారుగా 3 లక్షల పసుపులు వచ్చి అమ్మవారికి ఈ అదన యజుర్వేద సైతిక మంత్ర సైతిక ఈ పసుపులాచ్చి కానీ అలంకారం కానీ అదే గాజుల కానీ వినంచడం జరుగుతుంది. అందరూ సౌభాగ్యాలు ఉండాలనే పెద్దలు అందరూ సూచించాలి. ఈ కార్యక్రమం వినంచడం జరుగుతుంది. అందరూ బాగుందని కోరుతున్నాము. అలాగే ఈ ఈ గాజులు అలాగే పసుపులన్నది రేపు బుధవారం అది అద్వాసం చెప్పి ఆదివారం నుంచి భక్తులకు ఉచితంగా పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే ఎప్పటికే పసుపులు ఇవి గాజు ఇచ్చిన భక్తులు కూడా వచ్చి వాళ్ళు కూడా ఆదివారం నాడు ఈ పసుపులు తీసుకోవాలి. కోరిక పసుపులు